హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరికొన్ని మంచి టిప్స్తో ముందుకు వచ్చేసాను. ఎప్పట్లాగే ఈ వీడియోలో ప్రతి ఒక్క టిప్ కూడా మీకు నచ్చే నన్ను మెచ్చే టిప్స్ అనమాట. మరి మీకు నచ్చే టిప్స్ మీరు లాస్ట్ వరకు చూడాలి కదా. మరి వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టిప్ చూసేద్దామా. మన ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలా నోట్లు చిరిగిపోయి ఉండడమో నలిగిపోయి ఉండడమో ఉంటాయి కదా. ఇలా చిరిగిపోయిన వాటికి మనం ప్లాస్టర్ వేసినట్టయితే కొంతమంది తీసుకోరు కదా ప్లాస్టర్ వేసిన నోట్స్ని. సో ఇవి ఎక్కువ చిరిగిపోకుండా, చిరుగు కనపడకుండా చేయాలంటే ఇలా క్యాండిల్ని వేడి చేస్తూ మనం కాల్చినట్టయితే, దీనిపైన వ్యాక్స్ మనం అప్లై చేసినట్టయితే అది ఎక్కువ చిరిగిపోకుండా ఉంటుంది. అలాగే చిరుగు కూడా కనపడదు. ఇక్కడ మరోవైపు కూడా చిన్న చిరుగు ఉంది కదా, దీనిపైన మళ్ళీ వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, అటు ఇటు కొంచెం మనం వేడి చేసి, క్యాండిల్ని వేడి చేసి ఇలా పెట్టేస్తే చాలు, ఆ చిరుగు అంతా కూడా కవర్ అయిపోతుంది. నోట్స్ పైన చిరుగుల్ని కవర్ చేయడానికి మరొక టిప్ని కూడా ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేశాను. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో చాలా యూజెస్ ఉంటాయి కదా, ఆ యూజెస్ అన్నీ ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. ఆ వీడియోలో ఇది షేర్ చేశాను అనమాట. ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో కూడా మనం ఏమైనా చిరుగులు ఉంటే అంటించేసుకోవచ్చు. నోట్ల పైన కానీ, బుక్స్ కానీ, ఏవైనా సరే ఇలా చిరుగులు ఉన్న దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అప్లై చేస్తే ఇది ఒక గమ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈజీగా మనం ఇలా అతికించేసుకోవచ్చు. మీకు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ యూజెస్ చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ టిప్ చూసేద్దామా. మరి మన అందరి ఇళ్లలో ఇలాంటి విమ్ సబ్ బాక్సులు యూజ్ చేస్తూనే ఉంటాం. ఇవైనా పర్వాలేదు, రౌండ్ షేప్ అయినా పర్వాలేదండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఐడియా కోసం ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ప్రతి నెల వచ్చే విమ్ సోప్ బాక్స్ని తీసుకోవాలి. ఆ విమ్ సోప్ బాక్స్కి తగ్గట్టుగా, సైజు తగ్గట్టుగా పేపర్ కట్ చేసుకుని మీకు నచ్చిన డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న పేపర్ని విమ్ సోప్ బాక్స్లో అతికించేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక్కడ నేను ఎలిఫెంట్ని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక సూది తీసుకుని, ఇలా పువ్వులు గుచ్చుకునే సూది ఉంటుంది కదా, ఈ సూదిని వేట్ చేసుకుంటూ మనం ఎలిఫెంట్ని ఎలాగైతే డ్రా చేసుకున్నామో దానిపైన ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఓపికతో చేయవలసిన పనేనండి. కానీ మనం కొంచెం ఓపిక బట్టి మనం ఇలా హోల్స్ పెట్టుకున్నట్టయితే, మనం మార్కెట్లో ఎంతో రేటు పెట్టి కొంటాం కదా రంగోలీ స్టెన్సిల్స్, ఆ స్టెన్సిల్స్ని మనం ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ప్రతి నెల వచ్చే విమ్ సోప్ బాక్స్ని మనం ఇలా మన రంగోలీ స్టెన్సిల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం చేసుకున్నామంటే చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు అనమాట. ఇలా నేను చాలా రకాల రంగోలీ స్టెన్సిల్స్ని తయారు చేశాను. వీటితో ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ముగ్గులు, భలే క్యూట్గా ఉంటాయి. ఈ ముగ్గుల్ని ఇలా బార్డర్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే దేవుడి మందిరంలో వేసుకోవచ్చు, అలాగే తులసికోట దగ్గర. చాలా అందంగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాలామంది వ్యూవర్స్ అందరూ కూడా వీడియోని చూస్తున్నారు, కానీ మీకు నచ్చిన టిప్ ఏదో కామెంట్ చేయట్లేదు, అలాగే వీడియోని కూడా లైక్ చేయట్లేదు. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసారు కదా ఇక్కడ బుల్లి బుల్లి ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయో ఏనుగులు. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూసేద్దాము. మరి ఇప్పుడు మనకి పచ్చళ్ళ సీజన్ కదా, పచ్చళ్ళు పట్టుకోవడానికి ఎక్కువగా వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తూ ఉంటాం. వెల్లుల్లిపాయలని ఒలుచుకున్న తర్వాత ఈ పొట్టును పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ వచ్చేసి మన హెయిర్కి సంబంధించిన టిప్ అన్నమాట. హెయిర్ బ్లాక్గా అవ్వడం కోసం ఈ టిప్ని యూజ్ చేయొచ్చు. మనం కలెక్ట్ చేసిన ఈ వెల్లుల్లి పొట్టిని మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అప్పుడే స్టార్టింగ్ కాబట్టి అంత వేడి లేదని ఇలా చేతితో చేసుకుంటున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత మనం గరిటెతో చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా మనం మెత్తగా నలిపేసుకున్నట్టయితే అది బాగా పౌడర్లా అయిపోతుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడే. సో ఈ టిప్ వచ్చేసి నేను ఒక ఛానల్ ప్రోగ్రాంలో చూసానన్నమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్ జీ తెలుగులోనో సంథింగ్ ఏ ఛానల్లో గుర్తులేదు, కానీ ఆయుర్వేదిక్ ప్రోగ్రామ్ వచ్చేదన్నమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చెప్పే ప్రోగ్రాము, వేల్చూరి గారు అనుకుంటా ఆయన పేరు. సో ఆయన చెప్పిన టిప్ అన్నమాట ఇది. వెల్లుల్లిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట. బాలింతలు కూడా ఈ వెల్లుల్లి సాంబ్రాణి పొగలో వేసుకుని పీలుస్తారు కదా, మన ఒంటిలోని నీరు పోవడానికి చేస్తూ ఉంటారన్నమాట ఇలాగా.
సో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వెల్లుల్లి పొట్టుని బాగా నల్లగా అయ్యే వరకు మాడ్ చేసుకోవాలన్నమాట, ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఇప్పుడు మనం హెయిర్ బ్లాక్గా అవ్వడం కోసం తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇలా బాగా బ్లాక్గా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తటి జల్లెడ తీసుకుని, పిండి జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడతోటి జల్లించేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన పౌడర్ని మనం ఒక కంటైనర్లో, ఒక బాక్స్లోనో దేంట్లోనో స్టోర్ చేసుకున్నట్టయితే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటామో అప్పుడు ఈ పౌడర్ని కొంచెం బౌల్లోకి తీసుకుని ఆ బౌల్లో కొంచెం ఆయిల్, కానీ మనం హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ హెయిర్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆముదం అయితే ఇంకా మంచిదన్నమాట, ఆముదం నూనె అయితే ఇంకా మంచిది. ఆముదం నూనె పోసుకుని మనం ఇలా బాగా కలిపేసుకుని హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఇది ఆయిల్ అప్లై చేసుకున్న వెంటనే హెయిర్ వాష్ చేయవలసిన పని ఏం లేదండి. ఆయిల్ అప్లై చేసుకున్న ఒక 2-3 డేస్ వదిలేసినా కూడా పర్వాలేదు. మనం ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ చాలా బ్లాక్గా కనబడుతుంది, అలాగే రాను ఇది కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత న్యాచురల్గానే హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇది హెయిర్ బ్లాక్గా చేయడమే కాదండి, చాలా మంచిదంట హెయిర్కి కూడా, మన స్కాల్ప్కి కూడా చాలా మంచిది. సో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూసేద్దామా. మన ఇంట్లో ఇలా ఆల్ అవుట్స్ వాడుతూ ఉంటాం కదా, ఈ ఆల్ అవుట్ వాడిన తర్వాత అయిపోయిన తర్వాత సో ఇలా కొద్దిగా లిక్విడ్ అయితే మిగిలిపోతుంది కదా, మనకి ఈ లిక్విడే ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుందన్నమాట. మన ఇంట్లో ఆల్ అవుట్ అయిపోయినప్పుడు, దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం దోమల్ని పోగొట్టాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం కదా, ఇలా ఈ బాటిల్ అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్న క్యాప్ని ఇలా తీసేసుకుని దీంట్లో మనం ఇయర్ బర్డ్స్ని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇయర్ బర్డ్స్ని మనం ఇందులో పెట్టుకున్నట్టయితే ఆ లిక్విడ్ అంతా కూడా ఇయర్ బర్డ్స్ అంతా పీల్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎక్కువ దోమలు ఉంటాయో ఆ ప్లేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాల్చుకుంటూ వెళ్తే ఆ రూమ్లో దోమలన్నీ పోతాయన్నమాట. మనం అప్పుడప్పుడు దోమల్ని పోగొట్టడానికి ఫాస్ట్ కార్డ్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ ఫాస్ట్ కార్డ్స్ 5 మినిట్స్ వెలగగానే ఇంట్లో ఉన్న దోమలన్నీ పోతాయి కదా, అలాగా వీటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఆల్ అవుట్ లిక్విడ్ మన ఇంట్లో లేనప్పుడు, ఫాస్ట్ కార్డ్స్ కూడా మన ఇంట్లో లేనప్పుడు ఇలా మనం ఈ బాటిల్ని పాడేయకుండా ఉంచుకుంటే మనం వీటినే ఫాస్ట్ కార్డ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా ఈ ఐడియా, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా ఈ టిప్స్ అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.